ఈ ఫస్ట్ది మిస్ అయ్యారు అనుకోండి మేడం, ఇప్పుడు 0 to 5 ఇయర్స్ వీళ్ళు వర్కింగ్లో బిజీ, మేబీ ఛాన్స్ ఉంటే నానమ్మకో అమ్మమ్మకో లేదా ప్లే స్కూల్లోనో వదిలేశారు. 5 ఇయర్స్ నుంచి ఈ వచ్చే మార్పుల్ని, మొండితనాన్ని వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతే తర్వాత, ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ ఏమన్నా ఉంటుందేమో అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయంలో, ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో అని ప్రొటెక్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు అది కూడా మారింది. 15 ఇయర్స్ లోపే బయట సొసైటీ కూడా అట్లనే ఉంది, మనం వీళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ చేంజెస్ని ఇప్పుడు ఆడపిల్లలు అనుకోండి, స్కూల్లో కానీ ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే పేరెంట్స్కి చెప్పట్లేదు, చెప్పకపోయినా కూడా తెలుసుకోవడం ఎలా? యాక్చువల్గా ఏమవుతుంది అంటేనండి, మనకి ఇంట్లో ఏదైనా దొరకనప్పుడే బయట కోరుకుంటాం. అది ఏ విషయంలో అయినా, ఇంట్లో ప్రేమ లేదనుకోండి బయటకు వెళ్తారు, ఒప్పుకోవాలి. పిల్లలు కూడా అంతేనండి, ఇంట్లో ఏదన్నా లేనప్పుడు బయటకి, బయట రిలేషన్షిప్స్కి, బయట ఫ్రీబీస్కి, బయట సబ్స్టెన్సెస్కి, బయట హ్యాబిట్స్కి లోన్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు తెలుసుకోవడం అంటేనండి, ఎప్పుడైనా కూడా కాన్షియస్గా బుద్ధి పెట్టి ఒక 7 రోజులు పిల్లలు శైలిని మనం గమనిస్తే తెలుస్తుంది. కాకపోతే ఏంటి అంటే అది కూడా ఉరుకులు పరుగుల్లో గమనించడం వల్ల తెలియట్లేదు. మనకి తెలీదా నార్మల్కి అబ్నార్మల్కి తేడా తెలీదా మనకి? యా, ఒక డేలో నార్మల్కి మనిషి నార్మల్గా ఉన్నాడు, అబ్నార్మల్గా ఉన్నాడు అన్న రీజనింగ్ మనకు తెలీదా? తెలుసు. కాకపోతే ఏంటి అంటే డబ్బులు పైన చేజింగ్లో, డబ్బులకి ఎక్కువ చేజింగ్ అయిపోవడం వల్ల ఫిల్టర్ కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ గంట వీడి గురించి ఆలోచిస్తే నాకు ఆఫీస్లో పడతాయి, వీడు ఎలాగో తర్వాత హాస్టల్కి వెళ్ళిపోతాడు, అక్కడే సెట్ అవుతాడులే. ఏం సెట్ అవుతాడు? గాడు దూకుతాడు హాస్టల్కి వెళ్ళి. అంటే ఒక్కసారి పిల్లలే మన ఇన్వెస్ట్మెంటా, లేకపోతే ఈ డబ్బులు నేను సంపాదించుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే చాలా, లేకపోతే నేను పిల్లల పైన పెట్టే టైం ఇన్వెస్ట్మెంటా అని మళ్ళీ ఒక్కసారి పేరెంట్స్ రియలైజ్ అయితే, 2 జర్నీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రో జర్నీ అండి. ఓకే, ఎంత దూరం మనకి మనం ముందరికి ప్రయాణం చేస్తామో అంత మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అంటే అంత టైము అంత ఎఫర్ట్ పెట్టాలి, పెట్టాల్సింది. ఇది కొంచెం ఈజీ అవుతుంది, కొంచెం అర్థం చేసుకునే దానికి వచ్చారు కాబట్టి డెఫినెట్గా మా అమ్మ నాన్న నాతో ఈ మధ్య బాగుంటున్నారు అని క్విక్గా అర్థం చేసుకుంటారనమాట. సో 2 జర్నీ ట్రైన్లో వెళ్తే ఫ్రో జర్నీ ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు, కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు. కాకపోతే పేరెంట్స్ ఒప్పుకోవాలి. కానీ నాకు చాలా హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటేనండి, ఆల్మోస్ట్ 200 ఇష్యూస్ పైన నేను వీడియోస్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తల్లిదండ్రులు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, మేము మారాం, మేము మారుతున్నాం, పిల్లల్ని కొట్టట్లేదు, పీస్ఫుల్గానే చెప్తున్నాము. మీరు ఎంత క్రియేటివ్గా మీ బాబుని ఆడిస్తారో మేము అవి నేర్చుకుంటున్నాం, మీ ఇన్స్టాలో రీల్స్ అవి చూస్తాము, మేము ఆ అటైర్స్ వేసుకుంటున్నాం, ఆ గెటప్స్ వేసుకుంటున్నాం, మేమే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అయ్యాము అన్న కుటుంబాలు, ఒక 1000 కుటుంబాలు వినుంటానండి ఇప్పుడు. అంటే మారాలని ఉంది పేరెంట్స్ అందరికీ, అయితే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా తక్కువ అయిపోవడము, దూరం అవడం వల్లే ఒక గైడెన్స్ లేదు అంతే. పేరెంట్స్ కూడా గైడెన్స్ లేకే, అది కూడా ఈ నవతరం ఏదైతే ఉందో, ఈ టెక్నికల్ కిడ్స్, ఈ కిడ్స్ కదా వీళ్ళంతా, అది హ్యాండిల్ చేసే సోర్సెస్ గైడెన్స్ లేకే. ఆర్ఎల్స్ నాకు చాలా విజిబుల్ అండి, ఏమైనా ఇప్పుడైనా కామెంట్స్ ఎక్కడైనా ఏమైనా అయ్యి ఉండొచ్చేమో, కానీ విజిబుల్గా నాకు మొత్తం ఇంకా ఫుల్ 100 వోల్ట్స్ వచ్చేస్తుంది అనమాట బాడీలోకి అది విన్నప్పుడు. అంటే ఆడవాళ్ళు కంపల్సరీగా, ఒక స్త్రీ మారిందంటేనండి ఇల్లాలు మారితే కుటుంబం అంతా కూడా మారిపోతుంది, కుటుంబాలు మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం అంతా బాగుంటుంది అని నమ్మే వ్యక్తుల్లో నేను చాలా ముందు ఉంటాను అనమాట. ముందు మెయిన్ మదర్ రోల్. అయితే మేడం,